పోలింగ్ ముగిసిన పార్టీల మధ్య ఫైటింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. చాలా సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్ కు మినిమం 40 సీట్స్ అని అంటున్నాయి. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ పై ప్రధాన పార్టీలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ను బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. ఉత్కంఠ రేపుతున్న ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ పై ప్రధాన పార్టీల భిన్న వాదనలు. ఎగ్జిట్ పోల్స్ కు అంత శాస్త్రీయత లేదన్న బీఆర్ఎస్ యు వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా, మీరే చూస్తారు. ఎగ్జిట్ పోల్స్ ను ఎవరు పట్టించుకోరన్న బీజేపీ అనేక సందర్భాల్లో అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారని. ఎగ్జిట్ పోల్స్ పై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారం రాదు అని చెప్పడం లే. సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. ఫైటింగ్ కంటిన్యూస్. తెలంగాణలో పార్టీల భవితవ్యం బ్యాలెట్ బాక్స్ లో భద్రంగా ఉంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది డిసెంబర్ 3న తేలనుంది. అయితే అంతకన్నా ముందే ఎగ్జిట్ పోల్స్ రచ్చ కొనసాగుతోంది. తెలంగాణ ఫలితాలపై పదుల సంఖ్యలో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. చాలా సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. మరికొన్ని సంస్థలు మాత్రం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటున్నాయి. అదే సమయంలో బీఆర్ఎస్ చిత్తైపోతుందని ఎగ్జిట్ పోల్స్ ఏవీ చెప్పలేదు. కాంగ్రెస్ కు విజయం ఖాయమంటోన్న ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆర్ఎస్ కు మినిమం 40 సీట్లని అంటున్నాయి. మరికొన్ని సర్వేలు కాస్త ముందుకు వెళ్లి కాంగ్రెస్ బీఆర్ఎస్ లు దాదాపు సమాన సీట్లు సాధించుకున్నా పెద్ద ఆశ్చర్యం లేదంటున్నాయి. అయితే ఈ సర్వే ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ అంతా న్యూసెన్స్ నాన్ సెన్స్ అని, ఎవరూ కన్ఫ్యూజ్ కావద్దని, మళ్లీ అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. 2018లో కూడా ఒక్క సంస్థ తప్ప మిగిలినవన్నీ తప్పుడు ఫలితాలే చూపాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో సంబంధం లేకుండా విజయం బీఆర్ఎస్ దే అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఈ రకమైన ఎగ్జిట్ పోల్స్ గతంలో కూడా చూసాము, మాకు కొత్త కాదు. ఎగ్జిట్ పోల్స్ ని తప్పు అని ప్రూవ్ చేయడం కొత్త కాదు. అండ్ ఐ ప్రామిస్ యూ, ఫర్ దోస్ ఆఫ్ యూ ఓవర్ ఫ్యాన్స్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ హూ వాంట్ కేసీఆర్ గారు టు కమ్ బ్యాక్ అండ్ రన్ ది స్టేట్, ఐ ప్రామిస్ యూ ఆన్ డిసెంబర్ 3rd వీఆర్ కమింగ్ బ్యాక్. వీఆర్ కమింగ్ బ్యాక్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 70+ సీట్స్ తో వస్తున్నాం. ఇది మీరు చూడండి, యూ వెయిట్ అండ్ వాచ్. మీరు ఇది నేను చెప్పింది వాస్తవమా కాదా, ఎగ్జిట్ పోల్స్ తప్ప కాదా, మీరే చూస్తారు. డిసెంబర్ 3 నాడు 70+ సీట్లు, నేను అనుకున్నది 88 అని, కానీ కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు వచ్చినట్టునే 70+ సీట్స్ వస్తాయి. ఆ పైన ఎంత వస్తాయని నేను చెప్పలేను, కానీ 70+ మాత్రం పక్కా వస్తాయి. చాలా కాలం తర్వాత నిన్న రాత్రి మంచిగా నిద్రపోయానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయక్తులున్నాయన్న కేటీఆర్ కౌంటింగ్ లో బీఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి రావడం తథ్యమన్న రేవంత్ ఎగ్జిట్ పోల్సే దీనికి నిదర్శనమన్నారు. సెంటిమెంట్స్ అన్ని తమకు అనుకూలంగా ఉన్నాయన్నారు రేవంత్. దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ కు అధికారం రాదు అని చెప్పడం లే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చు తగ్గులు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది. ఇంకోవైపు ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయన్నారు. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలవదని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయని గుర్తు చేశారు. కానీ 2 ఎన్నికల్లో బీజేపీ ఎంతటి ఘన విజయం సాధించిందో చూశారన్నారు బండి సంజయ్. రాష్ట్ర వ్యాప్తంగా సరే ఎగ్జిట్ పోల్స్ ఎవరు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు, జీహెచ్ఎంసీ అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ని గెలిచాయంటే 5 గెలిచాయన్నారు, దుబ్బాకలు కూడా బీఆర్ఎస్ గెలుస్తాయన్నారు. అనేక సందర్భాల్లో అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారని మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పోలింగ్ అయిపోయినా కూడా
పార్టీల మధ్య ఫైటింగ్ కంటిన్యూ అయ్యేలా చేస్తున్నాయి. ఏదేమైనా డిసెంబర్ 3న ఈ ఎగ్జిట్ పోల్స్ రియాలిటీ ఏంటో తేలిపోనుంది.